Hi viewers, good morning. Manavachesam, ipudu Nilima garuto, mana special interview tiskunno. Nilima garu ipudu em cheppothunnarante. Subject enti? Bayata tirige mana pandulu untayi kada, bayata tirige pandulu, 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 vaati gurinchi, avi tine food, avi penche vidhanam, dani gurinchi Nilima garuto telusukundam. Hi madam. Hi andi. Good morning. Good morning. Ade ipudu pandulu bayata ekku tirutuntayi kada, vaati gurinchi meeru em cheppothunnaru, vaati pempakam gurinchi, vaati gurinchi ekku maatladutunnaru kada, adi dani gurinchi em cheppalanukunta. Actually ipudu chusina viewers andariki kuda hi andi. నేను పంది గురించి చెప్పాలనుకుంటున్నాను. సో పందుల్ని మనం ఎలా పెంచాలి అంటే పందిలాగా పెంచాలి అండి. సో ఎక్కువగా అయితే పందిని పెంచడానికి ఎక్కువ ఇష్టపడరు, కానీ మన ఇండియా డెవలప్ ఎందుకు అవ్వలేదంటే పందిని పెంచకపోవడం వల్ల. అంటే పందిని పెంచకపోవడం వల్లే అని అంత కారణం దేనికి, దాని పర్పస్ ఏంటి అసలు? అసలు అయితే ఇప్పుడు ఇంట్లో పందిని మనం పెంచాలి, అది పర్టికులర్గా ఉండాలి. ఎందుకు అంటే పందికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది వేరే దేనికి లేదు అండి. సో పందిని మనం పెంచినట్టయితే, అది ఇష్టంగా పెంచినట్టయితే ఆ ఫీలింగ్ వేరండి. సో ప్రతి ఇంట్లో పందిని పెంచాలి. మంచిది. అంటే మీరు ప్రెజెంట్ పెంచుతున్నారా? అసలు ఆ డౌటే వద్దండి. మా ఇంట్లో ఆల్రెడీ 10 పందులు ఉన్నాయి, మేము పెంచుతున్నాము. అండ్ పందిని పెంచాలి అని చాలా మంది అడుగుతుంటారు ఎలా పెంచాలి అని. సో అలాంటి వాళ్ళకి నేను ఒక చిన్న చట్కా చెప్పాలనుకుంటున్నాను. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తాను. సో పందిని ఎలా పెంచాలి అంటే ఇంట్లో ఒక రూమ్ దానికి కేటాయించి, సో మనకి ఇంట్లో చాలా రూమ్స్ ఉన్నాయి, సో ఒక రూమ్ దానికి కేటాయించి రూమ్లో కొంచెం బురద వేసి దాని మీద కనుక ఒక పందిని మీరు పెంచొద్దు. ఒక 2-3 పందుల్ని మాక్సిమం ఒక 5 పందుల్ని మీరు పెంచినట్టయితే మీకు ఇంట్లో సందడి సందడిగా, మురికి మురిక్గా, బురద బురదగా చాలా బాగుంటుంది. అండ్ పందులకి మీరు పేర్లు పెట్టుకోవచ్చు. అంటే పందులకి కుక్కల టైప్లో మన ఇంట్లో పెంచుకునే కుక్కల టైప్లో పేర్లు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు బురద బురదగా ఇంట్లో ఉంటే బాగుంటుందని మీరు అన్నారు. అంటే మా వ్యూస్ కూడా అనుకోవాలి కదా, అనుకోవాలంటే ఏం చేయాలి? ఎవడు భావరక్షణ చేస్తున్నాడు చేయడానికి. అంటే అనుకోవాలి అంటే ఇప్పుడు ఒక్కసారి మనం వేపాకు తిన్నట్టయితే ఒక్కసారి చేదుగా అనిపిస్తుంది, రెండోసారి తీయగా అనిపిస్తుంది. అలాగే మనం పందిని పెంచుతూ ఉంటే దానిలోని ఆనందం తెలిసి పెంచుతూ ఉంటారు, అండ్ మిగతా వాళ్ళని కూడా పెంచమని చెప్తూ ఉంటారు. బాగా చెప్పారు. అంటే తింటూ తింటూ ఉంటే వేపాకు కూడా తీగా ఉంటుందంట, అలాగే పెంచుతూ పెంచుతూ ఉంటే మీరు పందులు కూడా కుక్కల టైప్ లో పెంచొచ్చు అని, బయట తిరిగే రకం కాకుండా ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే మేడం, ఇప్పుడు పందులు ఎలాంటి ఫుడ్ తింటాయి? అంటే ఎక్కువ మంది నన్ను అడుగుతూ ఉంటారు పందులు వచ్చేసి చెత్త తింటాయి అని చెప్పి, అది చాలా తప్పండి. సో పందులు వచ్చేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అండ్ స్పెషల్లీ కేఎఫ్సి బిర్యానీ అండ్ పిజ్జా. నేనైతే ఇంట్లో చేసి పెడతాను పిజ్జా, అవి తింటాయి, చూస్తే నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. సో ఎక్కువ మీరు కేఎఫ్సి చికెన్ కానీ లేదా పిజ్జా కానీ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది అని చెప్పి నా ఒపీనియన్ అండి. సో మీరు చేసిన దమ్ బిర్యానీ అది కొంచెం బటర్ వేసి చేస్తే గనక చాలా ఇష్టంగా తింటాయి. అంటే ఇంట్లో తినే బయట తినే ఫుడ్ కంటే ఇంట్లో తినే ఫుడ్ ఎక్కువ తింటాయి అంటున్నారు, అంటే వాటికి అదే ఎక్కువ టేస్ట్ అంటారా? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు మనం పిల్లలకి ఇంట్లో చేసిన ఎంత ఇష్టంగా తింటారో వాటికి కూడా అంతే. సో మార్నింగ్ పాలు, మధ్యాహ్నం ఏదో ఒక బిర్యానీ, జస్ట్ వాటికి మీరు ఎంత కాస్ట్ పెట్టిన అవసరలేదు, జస్ట్ బిర్యానీ, కేఎఫ్సి చికెన్, ఈవినింగ్ స్నాక్స్ చాలండి వాటికి, అవి చాలు. ఓకే మేడం, అసలు ఎలా పెంచాలి, ఇంట్లో ఎలా పెంచాలి దాని గురించి కూడా మా వ్యూస్కి ఒకసారి చెప్తాను. తప్పకుండా చెప్తానండి. సో ఇంట్లో వచ్చేసి మనకి ఒక రూమ్ దానికి కేటాయించి ఆ రూమ్లో కొంచెం బురద వేసి, సో గడ్డి అవి వేసి వాటిని పెట్టి అవి ఆడుకోవడానికి కొన్ని బాల్స్ అవి వేసి ఒక కేర్ టేకర్ని పెట్టాలి అండి. సో అవి ఈజీగా పెరుగుతాయి అన్నమాట. సో వాటిని చూసినప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది, అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో పందులు పెంచాలి. అయితే ఇప్పుడు వాటికి ఆడుకోవడానికి కూడా వేయమని అంటున్నారు, బాల్స్ కానీ సంథింగ్ చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటారు అవి కూడా అలాగే ఆడుకుంటాయి అన్నారు. మీ ఇంట్లో కూడా అలా ఆడుకుంటాయి అవి? ఎస్ సార్, మా ఇంట్లో అయితే పంది వచ్చేసి క్రికెట్ ఆడతాయి, చాలా బాగా ఆడతాయి. సో నేను వాటిని మేము అనుకుంటున్నాము అవి బాగా ఆడతాయి కాబట్టి కోచింగ్ సెంటర్కి పంపించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. వెరీ నైస్. పందులను కూడా కోచింగ్ సెంటర్కి పంపించాలి అని కొత్తగా కనిపెట్టారు, అది కూడా ఇప్పుడు సక్సెస్ అయిందంట, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే మేడం, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు పందుల గురించి మా వ్యూస్కి? అంటే ఇంకా వచ్చేసి నేను కఠినంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
సో ప్రతి ఒక్కల ఇంట్లో ఒక 5 పందులు పెంచాలండి. అది మేము సీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది, చర్చలు జరుగుతున్నాయి. సో అది ఒక రూల్ అన్నమాట, ప్రతి ఒక్కల ఇంట్లో 5 పందులు పెంచాలి. అండ్ వాటిని పిల్లల్లాగా మంచిగా హ్యాపీగా చూసుకోవాలి. అండ్ వాటిని స్కూల్లో జాయిన్ చేపించి వాటికి చదువు చెప్పించి అవి పెద్ద అయ్యి మిమ్మల్ని చూసుకుంటాయి. ఏ డాక్టర్ ఇంజనీర్ అయితే పందులు మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాయి. అండ్ ఇవి అన్నీ మేము సీఎం గారితో ఆల్రెడీ మాట్లాడాము, అదే చర్చలు జరుగుతున్నాయి. సో తొందరలో అమలవుతాయి. ఆ గుడ్ న్యూస్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మొత్తం అంతా కూడా పందుల గురించి అంతా క్లియర్గా చెప్పారు. వాటిని స్కూల్లో జాయిన్ చేయాలి, ఇంకా సంథింగ్ వాళ్ళకి వాటికి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, వాటిని ఎలా పెంచాలి అనేది కూడా చెప్పారు. అయితే బయట తిరిగే మీకు ఏరియాలో తిరిగే పందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెంచాలి అని చెప్పేసి మేడం చెప్పారు. ఒకసారి మేడం కూడా ఇంకేం చెప్తారో కనుక్కుందాం. అంటే ఇప్పుడు మనకి రోడ్ల మీద తిరుగుతున్నాయి కదండి, సో వాటిని కూడా ఇంటికి తీసుకొచ్చి పెంచండి. అండ్ పిల్లలు లేని వాళ్ళు కూడా మీరు ఒక రోజుకని కాదు, మీ లైఫ్లో ఒక 5 పందుల్ని దత్తత తీసుకోండి అండ్ పెంచండి. స్కూల్లో జాయిన్ చేపించండి, చదవండి, వాటి హక్కు వాటికి ఇవ్వండి. అండ్ ఇది వచ్చేసి రూల్ లాగా అండి. సో దీనికి మాకు ఒక సంస్థ ఉంది, పందుల పెంపకం అనే సంస్థ. సో ఆ సంస్థ తరఫున మీకు అన్ని డొనేట్ చేయడం జరుగుతుంది. వాటికి చదువుకి సంబంధించిన ఫీజు అవ్వచ్చు, ఇంకేమైనా ఇతర ఖర్చులు అవ్వచ్చు, అవి ఫారెన్ వెళ్ళడానికి కూడా ఖర్చులన్నీ మా సంస్థ భరిస్తుంది. అండ్ వాటికి బట్టలు అవ్వచ్చు, షాంపూ, సోప్స్, అన్నీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్తో మాకు లింకప్స్ ఉన్నాయి. సో అన్నీ మేము పంపిస్తాము. అండ్ ఇంకోటి, మాకు ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు. ఎవరైతే పందులు దత్తత తీసుకొని సరిగ్గా పెంచట్లేదో వాళ్ళని కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. సో మాకు ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు. అండ్ మీరు చూసిన వ్యూస్ కూడా మీకు మాకు వాలంటీర్స్గా అవ్వాలి అనుకుంటే తప్పకుండా అవ్వచ్చు. సో ప్రతి ఇంట్లో 5 పంది పిల్లల్ని పెంచాలి. సో వాటికి కేఎఫ్సి చికెన్ అండ్ పిజ్జాలు చేసి పెట్టాలి. ఇది మా డిమాండ్ అన్నమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ. మా వ్యూస్ అందరూ చూస్తున్నారు, చాలా బాగా చెప్పారు పందుల గురించి. ప్రతి ఒక్కరూ కూడా మీ ఏరియాలో తిరిగే పందుల్ని దత్త తీసుకోమని చెప్తున్నారు. ఇంటికి వచ్చి ఒక 5 పందుల్ని మాత్రం పెంచమని చెప్తున్నారు. అది కంపల్సరీ అందరూ చెయ్యాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే మీరు అనుకున్నది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వ్యూవర్స్ చూసినందుకు మా ఛానల్ తరఫు నుంచి. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్ క్రాంతి.